Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రుల బస్సు యాత్ర వెనుక జగన్ భారీ ప్లాన్. తన పరిపాలనలోనే సామాజిక న్యాయం జరుగుతోందని చాటి చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ చేశారు. అదేంటంటే ఈ నెల 26వ తేదీ నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులతో 4 రోజులు బస్సు యాత్రను డిజైన్ చేశారు. ఈ నెల 26వ తేదీన మొదలవబోయే బస్సు యాత్ర 29వ తేదీన ముగుస్తుంది. శ్రీకాకుళం లేదా విజయనగరంలో బహిరంగ సభతో మొదలయ్యే యాత్ర రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురం బహిరంగ సభలతో ముగుస్తుంది. మార్గ మధ్యలో నియోజకవర్గాలను, మండల కేంద్రాల్లో కూడా చిన్నపాటి సమావేశాలుంటాయి. ఈ యాత్రలో ఆయా వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతలు కూడా ఉంటారు. వీరంతా తమ యాత్రలో గతంలో చంద్రబాబు నాయుడు పాటించిన సామాజిక న్యాయం, ఇప్పుడు జగన్ పాటిస్తున్న సామాజిక న్యాయాన్ని జనాలకు వివరించబోతున్నారు. యాత్ర వల్ల ఏదో అయిపోతుందని ఎవరూ అనుకోవడం లేదు. కాకపోతే 4 ప్రాంతాల్లో బహిరంగ సభలు పెట్టడం, జనాలను కలవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదేంటంటే వచ్చే ఎన్నికలలో ప్రచార బాధ్యతలను జగన్ ఒక్కడే చూడాల్సి ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రచార బాధ్యతలను తానొక్కడే కాకుండా పార్టీలో ప్రచారం చేయగలిగే వాళ్ళు ఇంకా ఉన్నారని చాటి చెప్పడమే జగన్ ఉద్దేశం. అందుకనే బస్సు యాత్ర పేరుతో సుమారు 100 మందిని రెడీ చేస్తున్నారు. దీంట్లో ఒక 15-20 మంది బాగా మాట్లాడగలిగిన వాళ్ళు హైలైట్ అయినా చాలు, జగన్ ప్రయత్నం సక్సెస్ అయినట్లే. ఇలాంటి యాత్రలను ముందు జగన్ మరిన్ని ప్లాన్ చేయబోతున్నారు. దానివల్ల 2 ఏళ్లలో రాష్ట్రమంతా తిరిగి పార్టీ కోసం, అభ్యర్థుల కోసం ప్రచారం చేయగలిగిన వాళ్ళు తయారైతే జగన్పై భారం తగ్గుతుందనడంలో సందేహం లేదు. ఎంతసేపు బీసీ ఎస్సీ ఎస్టీలకు తాను అది చేశాను ఇది చేస్తానని జగన్ ఒక్కడే చెప్పడం కాకుండా ఆయా వర్గాల్లోని నేతలతో కూడా చెప్పిస్తేనే జనాలు మరింత తొందరగా కనెక్ట్ అవుతారన్నది జగన్ ఆలోచన. అందుకనే ప్రచారంలో గట్టి వాళ్లను తయారు చేసుకునేందుకే బస్సు యాత్ర చేయిస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే.